from St. Martin's Engineering College, Mechanical Branch. This is my team. This is plastic brick made out of regular plastic and regular rubber waste. ఇది మీకు బాగా పనిచేస్తుంది. అరుగులు కట్టుకోవడానికి, వాల్స్ కట్టుకోవడానికి చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. వాటర్ రెసిస్టెంట్, అంటే వాటర్ ఇన్ని లోపలికి పోదు. నార్మల్ బ్రిక్స్ అయితే వెళ్తుంది. అది కాస్ట్ 20 అయితే ఇది 5 రూపీసే, అంటే మీకు చాలా తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది. ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఇంకా దీంట్లో మీరు ఇది పొల్యూషన్ ఫ్రీ, ఇంకా ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ. ఇది ప్లాస్టిక్ వేస్ట్ ప్లాస్టిక్ అంతా కలెక్ట్ చేసి దాన్ని ఫర్నిచర్లో వేసి కరిగించిన తర్వాత ఈ మౌల్డ్లో వేసి కంప్రెస్ చేస్తాం. తర్వాత ర్యాపిడ్ వాటర్ కూలింగ్ చేసేసి మనకి ఇట్లా బ్రిక్ వచ్చేస్తుంది. ఎంత వెయిట్ అయినా ఇది తట్టుకోగలుగుతుంది. ఇంకా కాంపౌండ్ వచ్చి కట్టుకోవడానికి పనిచేస్తుంది. ఇక్కడ దగ్గరలో ఉన్న గ్రామం నుంచి మేము చాలా ఇక్కడ సప్లై చేశాము. వాళ్ళు బయట అన్ని కట్టడానికి, లేకపోతే కాంపౌండ్ వాల్స్కి అన్నిటికీ పనికొస్తుంది. ఇక్కడ మేము మా కాలేజ్లో కట్టిన ఒక బెంచ్ లాగా కట్టాము స్టూడెంట్స్ కోసం. ఇది జస్ట్ డెమో అన్నమాట. ఇంకా దీంట్లో ఫర్నెస్లో మనం దీన్ని కరిగించినప్పుడు కొన్ని గ్యాసెస్ వస్తాయి. ఆ గ్యాసెస్ని కూడా మేము బయోడీజిల్ లెక్క చేస్తున్నాము. అంటే మీకు ఇందులో నుంచి ఏం పొల్యూషన్ ఉండదు. ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్లాస్టిక్ అంతా, మీ ఊర్లో ఉన్న ప్లాస్టిక్ అంతా కూడా పోతుంది.